ఇంతమంది జంటల్ని చూస్తే వీళ్ళది జన్మ జన్మల బంధంలా అనిపిస్తూ ఉంటుంది. వచ్చే జన్మలో కూడా ఈయనే నా భర్తగా రావాలి, ఈమె నా భార్యగా రావాలి అని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇక్కడ నిజంగా జన్మ జన్మల బంధం ఉందండోయ్. కాకపోతే ఇక్కడ ఇద్దరు మగధీరాలు ఒకే మిత్ర వింద ఉందంటండోయ్. అదేంటో మీరే చూసేయండి. ఇన్ని రోజులు మనం లవ్ చేసుకునే ఈ రొమాంటిక్ గ్యాంగ్ లో ఏ రోజైనా ఒక నాకు గిఫ్ట్ ఇచ్చావా? నేను లవ్ చేయడమే పెద్ద గిఫ్ట్, ఇంకా గిఫ్ట్ ఎందుకు దండగా? అది కాదు రంగా, నాకు గిఫ్ట్ కావాలి. గిఫ్ట్ కావాలా? ఇక్కడే ఉండు, నీకోసం గిఫ్ట్ తీసుకొస్తా. అప్పటి వరకు నాకు ఇది. మీరు ఇక్కడికి రాగానే నా మనసు ఇటువైపు లాగుతుంది. అంటే నా మనసుకు సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఎవరో ఉన్నారు. రాధా అంటే ఈ జన్మలో కూడా నా రాధ నా కోసం పుట్టిందన్నమాట. రాధా, ఎవరు నువ్వు? నన్ను గుర్తుపట్టలేదా రాధా? ఏ, ఎలా ఉంది నీ కొళ్ళు? ఒక సౌందర్యవతి కనబడితే చాలండి, ఇలా సంకలు ఎగరేసుకుంటూ వస్తారు. చీచి, ఎందుకు రాధా? గుర్తు చేసుకో, గుర్తు చేసుకో రాధా. రంగా, ఏమైంది రాధా? రంగా, వాడెవడో నన్ను వేడిపిస్తున్నాడు. ఏడిపిస్తున్నాడా? వేడిపిస్తున్నాడా? నువ్వు కళాశాలకి వెళ్ళి వాడి సంగ నేను చూసుకుంటాను. ఎల్లు, ఎవడ్రా నా రాధని అల్లరి చేస్తుంది? ఎవర్రా నువ్వు? రాధ ఇప్పుడు ఈ జన్మలో నన్ను ప్రేమిస్తుందిరా. రాధకు గతం తెలియక నిన్ను ప్రేమిస్తుందేమో, అదే గతం తెలిస్తే నా ప్రేమకు ఊకొడుతుంది, నిన్ను చీకొడుతుందిరా. రాధకి గతం గుర్తు చేయాలంటే రాధ ఎక్కడ ఉంటుందో నీకు తెలియాలి. తను జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉంటుందని నీకు తెలుసా? తెలీదు. ఈ రంగాగాడు చెప్పింది నిజమే. అవన్నీ తెలియకుండా నేను ఎలా రాధను కలుసుకోవాలి? అయ్యో, ఇద్దరు బెప్పంగా వెళ్ళినా. దేవుడా, నాకెంత అన్యాయం చేశావు దేవుడా. నా రాధను పుట్టించి నాకు కాకుండా చేశావు దేవుడా. నువ్వే గనక ఉండుంటే, నువ్వే గనక నిజమైతే నా రాధ నా కళ్ళ ముందు కనిపించాలి దేవుడా, కనిపించాలి రాధా. నువ్వు ఉన్నావు దేవుడా. అప్పుడు జారి పడుతుంటే కాపాడాను కదా రాధా. ఈ అంటి దుఃఖం చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఏమైనా గుర్తొస్తుందా? నాకేం గుర్తురాదు, నీకేమైనా గుర్తొస్తుందా? దీనికి నీకు పెద్ద తేడా లేదనిపిస్తుంది. ఓ నో, నేనెళ్ళి విజయవాడ కొండ నుంచి దూకి చచ్చిపోతా. నేనెళ్తున్నాను, విజయవాడ వచ్చేసా. చీచి, ఈ అందమైన ఆడపిల్ల వల్ల ఎంతమంది చచ్చిపోతారు. ఇతనన్నా సరే, ఎలాగో ఆపాల్సిందే. అయ్యో, అడి దుఃఖం మీద కాలేసానే. హైదరాబాద్ లో ఎవరో నాకు సంబంధించిన వాళ్ళు అడి దుఃఖం మీద కాలేశారు, నేను పరిగెడతా. ఎవరు నువ్వు? రాధా, దేవుడు ఎంత గొప్పవాడు గోపి, చచ్చిపోయిన మనల్ని మళ్ళీ పుట్టించాడు. దేవుడు గొప్పవాడు అటుచు, కానీ చేసిన తప్పునే మళ్ళీ చేస్తున్నాడు రాధా. ఏం చేశాడు గోపి? ప్రతిసారి నిన్ను అదే ఏదో ముఖంతో పుట్టిస్తున్నాడు. మనం పుట్టినట్టే ఆ రంగా కూడా పుట్టాడేమో అనుకుంటున్నాడు గోపి. మొన్నటి దాకా వాడితోనే ప్రేమలో ఉన్నావు, ఇప్పుడు మళ్ళీ పుట్టాడు అంటున్నావా? అయినా కూడా ఈ రాధ నీదే. రాధ నీకు, బాధ నాక. మాయా మాటలు చెప్పి మళ్ళీ దాన్ని సొంతం చేసుకున్నావు కదా. నాది అమరమైన ప్రేమరా, మాయా మాటలు నాకు అక్కర్లేదు. బొక్కేం కాదు, ఈసారి రాధను నేను దక్కించుకుంటారా. వాణ్ణి పట్టుకోవడం ఆపేసి తలపైన కొట్టవే, తలపైన కొట్టవే. వాడు కొట్టమని
మంది వాణ్ణి కాదు నన్ను. నాకు నేనుగా ఇరుక్కుంటున్నా. వీణ్ణి నువ్వు చంపావంటే కేసు అవుద్ది, మనమే వీణ్ణి చంపేద్దాం, పట్టాల మీద పడుకో పెడదాం. ఆ తాడు తీసుకురా వెళ్ళు. నా చేతిలో నువ్వు అంతం ఈరోజు. ఈ కర్త సీన్ లేదురా, నిన్ను చంపడం ఖాయం, రాధాని సొంతం చేసుకో. ఇప్పుడు ఎలా ఉందిరా? వినిపించట్లేదురా? ఇప్పుడు ఎలా ఉందిరా? వస్తే బాగుంటుంది అనిపిస్తుందిరా? ఓ నో, ఏంటి రాధా? గోపి నువ్వు మాట్లాడేది మాకు వినిపించట్లేదు. గోపి నువ్వు మాట్లాడేది వినిపించట్లేదు. పోయాక నువ్వు బతికేం చేస్తావు? కెమెరా క్లోజ్ తీసుకుంటారు.